మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. గుర్రంకొండ వీడియోస్ త్వరగా పెట్టు భయ్యా. ఈరోజు కాస్త పనిలో ఉండి గుర్రగూడ మనసు వీడియో పెట్టలేదు. గుర్రగూడ మాడితే ఇవాళ 700 రూపాయలు తగ్గించి 1300 టాప్ అండ్ టాప్, అక్కడ మాత్రం 14 నుంచి 15 చిన్నలాట మాత్రమే అతనిగా అనబడి 6 ధరలు మాత్రం 700 రూపాయల దగ్గర నుంచి 1300. ఇక భయ్యా గురుగుంటమోటా టుడే ప్రైస్ 700 రూపీస్ స్టార్టింగ్ రేట్, 1300 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 1400 రూపీస్, ఓన్లీ వన్ స్మాల్ లాట్ దట్ ఈస్ నాట్ కౌంటబుల్, 1500 రూపీస్ దట్ ఈస్ నాట్ కౌంటబుల్. గురంగుండలో ఇక్కడ చిన్న లాట్ ఇవాళ 1500 రూపాయలు ఓడి జరిగింది, కానీ అంగలు కూడా 1500 రూపాయలు ధర పడ్డది. అవన్నీ చిన్న చిన్నట్టు అవన్నీ లెక్కలేక లేవు. అంగలు అయితే టాప్ అండ్ టాప్ ధర 1400 రూపాయలు, గురంగుండ అదే ధర. ఒక లాట్ మాత్రం 1400 రూపాయలు, ప్రతి మంత్ సేమ్ టు సేమ్. రేపటి నుంచి డ్యాష్ రాజా నీవి బ్యాడ్ కామెంట్ స్టార్ట్ ఇప్పటి నుంచి. ఈ ధరలు తగ్గుతాయని ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఎవరు వచ్చిన ధరలు పెరిగిపోయాయి, దానితో అందరూ చాలామంది ఆయన కామెంట్ పెడుతున్నారు. నేను ఒకటే చెప్తాను యూట్యూబర్స్కి అందరికీ, దయచేసి మీకు అందరూ నాది ఒకటే విఘ్నత, అది పెయిడ్ అటెన్షన్ కావచ్చు, మామూలు వల్ల కావచ్చు, నేను కూడా కావచ్చు. ధరలు పెరుగుతాయంటే ఘంటాబద్ధంగా చెప్పండి, బల్లగుద్ది చెప్పండి, రైతులు కూడా ఉత్సాహం వస్తుంది, పెట్టుబడులు పెడతారు, పంటను కాపాడుకుంటారు, ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకుంటారు. ధరలు తగ్గుతాయని మాత్రం ఎప్పుడు ఎవరు చెప్పొద్దండి, ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి. ధరలు తగ్గుతుంది ఎవరు చెప్పొద్దండి, నేను మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా కామెంట్లు వచ్చాయి అతని గురించి, ఐఎమ్ వెరీ సారీ. ఆ కామెంట్ నేను చదవడం లేదు, చదవలుచుకోలేదు. ప్లీజ్ దయచేసి అతను చెప్పిన మాట ఏదో వాస్తవం, బట్ నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కూడా టమాటా పంట అదృష్టం తోట ధర దైవాదనం, టమాటా లాంటి లాంటి తండ్రి, టమాటాలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు ఊహించలేము. ఒక విషయం వాస్తవం చెప్పండి, నేను కూడా అనుకోలేదు ఈ ధరలు ఒక్కసారిగా ఇలా ఉత్తరమా దిగుమతి ఆరంభమవుతాయి, ధరలు మళ్ళీ పుంజుకుంటాయని. ఎవరు ఊహించిన విధంగా ధరలు పెరిగాయి. రెండోది వచ్చి ఉత్తరమా దిగుమతులు కూడా 15 దీపాల తర్వాత పూర్తిగా నిలిచిపోతుంది అందరం అనుకున్నాం, కానీ క్రిస్మస్ రానున్న క్రిస్మస్ అప్పటి ఇప్పుడు కూడా ఎగుమతి జరుగుతున్నాయి. దాని ప్రధాన కారణం ఛత్తీస్గఢ్లో ఇంకా తోట కోతలు పడలేదు. అక్కడ మీకంతా తెలిసిందే, 100 మినిమం తక్కువ 50 ఎకరాలు, ఎక్కువ 200, 150, 300 ఎకరాలు అలా ఉండే టమాటా పంట అక్కడ. అక్కడ ఇంకా కోతలు పడలేదు, దానివల్లే ఉత్తర భారత కాస్త డిమాండ్ ఉంది. అయితే తమిళనాడు ప్రస్తుతం అమ్మకాలు బాగానే ఉన్నాయి కాబట్టి ధర గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తం మీద 2024 సంవత్సరం టమాటా పంట అన్నదాతల సంవత్సరం. చాలా కామెంట్లు ఉన్నాయి ఆ యూట్యూబ్ గురించి, ఇకపై చాలా ఉన్నాయి, అవన్నీ చదవదలుచుకోలేదు. ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. ఇక మనం మరకాడు పరిశీలిస్తే అన్నా మావి సండే శాంపుల్ పడతాయి, ఇదే రేట్లు కొనసాగుతాయి అన్న, మీరు నాకు చెప్పండి అన్న, ప్లీజ్ అన్న. ధరలు ఒకసారిగా తగ్గిపోయాయి, ధరలు ఇక అంతే, ఇంకా ధరలు పెరుగుని అందరం అనుకున్నాం, మీతో పాటు నేను కూడా. కానీ ఎవరు ఊహించలేదు ఒకసారిగా ఉత్తర భారతానికి మళ్ళీ ఇబ్బందులు పుంజుకోవడం, ధరలు పెరగడం జరిగింది. ఇవాళదే ఇప్పుడు ధరలు పెరిగాయి, పీక్ స్టేజ్లో ఉంది ధరలు. ఇవే ధర కొనసాగితే నేను చెప్పలేను, కానీ బట్ గిట్టుబాటు దోకా లేదు. ఛత్తీస్గఢ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కోతలు పడలేదు, అక్కడ 10 కోతలు పడవచ్చు. అక్కడ మన దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే ఓవర్ మన దగ్గర, కానీ అక్కడైతే 100, 150, 200 ఎకరాల టమాటా పంట వాళ్ళు వేస్తారు. ఇంకా అవి కటింగ్స్ పడలేదు, అవి కటింగ్ పడిన తర్వాత ఉత్తర భారత కాస్త ఎగుమతులు సన్నగిల్లవచ్చు. కానీ తమిళనాడు మాత్రం ప్రస్తుతమైతే తమిళనాడు వ్యాపారం బాగానే ఉంది, అమ్మగడ్డ బాగానే ఉన్నాయి కాబట్టి ఉత్తర భారత దిగుబడి అయిపోయినా కూడా టమాటాకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే మన దగ్గర దిగుబడి లేదు కాబట్టి. ఖచ్చితంగా గిట్టుబాటు తల్లితే రైతులకు ఈ సంవత్సరం చివరి వరకు ఉంటాయి, ఇదైతే వాస్తవం, నేను నమ్ముతున్నాను. ఆ దేవుడు కూడా కరుణించాలి. హరి ఓం హరి హరి ఓం. డీలా పడిపోయాడు పాపం ఎస్ఎండి గారు. సరే ఇంకా చాలా కామెంట్లు వచ్చాయి కాబట్టి మీరే చూసుకుండేది. ఇక మన మరకాడు పరిశీలిస్తే రెయిన్ సీజన్లో అంచనాలు చెప్పలేము డ్యాష్ బాబు గారు. ఏదో చెప్పడం జరిగింది, ఛత్తీస్గఢ్లో ఇంకా టమాటా కోతలు పడలేదు అని, ఇంకా తన సమయం ఉంది. ఏదేమైనా ధరలు తగ్గుతాయని నేను ఈ వీడియో పెట్టడం, నిన్న ఒక అంత కామెంట్ పెట్టారు ధరలు తగ్గుతాయని చెప్పడంతో నేను అతోట వదిలేశాను, పట్టించుకోలేదు, ధనం ఇప్పుడు వస్తుంది నేను చాలా నష్టపోయానని చెప్పి. ఇదే తప్పు, మీరు వీడియోలు చూడద్దండి, దేవుడి మీద భారం వేయండి. టమాటా ఇప్పుడు ఏమో ఎవరు చెప్పలేము, పాపం అన్నదా కామెంట్ పెడితే నాకు చాలా బాధ అనిపించింది.
ఎందుకన్నా? ఎవరైనా తగ్గుతాయని చెప్తే బాధపడటం, తోట వదిలేయడం, పెరుగుతాయని చెప్తే విపరీత ఖర్చు పెట్టడం. నో, ఇలా చేయొద్దండి. ఆంధ్ర అని తేడా లేదు బ్రో, బోర్డులో అలా ఉంటుంది. అంతా అక్కడ టాప్ క్వాలిటీ ఆంధ్ర వాళ్ళవి కాయలు కోలాలు. ఎస్ఎల్వి తులువే మండి సంబంధించి కోలాల ధరలను అప్డేట్ చేయడం జరిగింది. అందులో చివరిలో ఆంధ్ర కాయలను ఉంటాయి. అలా అంటే ఏమి ఉండదు, అక్కడ అంతా ఒకటి క్వాలిటీని బట్టి కాయలు ధర పెడతారని వినోద్ కుమార్ కామెంట్ జరిగింది. కానీ వినోద్ కోలార్ తమ్ముడు, ఆంధ్ర కాయలు అంటే నేలపైన ఉన్న కాయలు, అవి ఒక ధర తక్కువగా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆంధ్ర కాయలు రాస్తారు. వాళ్ళు ఏదేమైనా నువ్వు చెప్పేది వాస్తు కోలాలంతా మన ఆంధ్ర సంబంధించిన టమాటాలే, అన్నీ అవి అక్కడే. బట్ వాళ్ళే బోర్డు పెడుతున్నారు ఆంధ్ర పరిశుభ్రత సంబంధ టమాటాలని చెప్పి, దానికి మనం ఏం చేయలేము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టుడే కోలార్లో పొడి కాయలు 15 kg స్మాల్ బాస్ 400 rupees. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ మదనపల్లి అంగలలో కూడా పెద్ద బాసులు 300 వెళ్ళాయన్నా. పొడి కాయల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఉదయాన్ని వీళ్ళు అమ్ముడుపోయి ఉంటాయి, 400 ఆగికాయలు కూడా ఉంటాయి. మీరు అన్నట్టుగా బహుశా 400 rupees ధర వెళ్ళి ఉండవచ్చు కోలార్లో. అందులో ఆశ్చర్యం లేదు, అద్భుతము లేదు. బ్రదర్ నమస్కారం అన్న, ఉగాది 2024 to 2025 ఉగాది వరకు గోల్డెన్ ఇయర్ రైతే రాజు లక్ష్మీనారాయణ గారు. 2020 ఉగాది నుంచి రానున్న 2025 ఉగాది సంవత్సరం వరకు కూడా టమోటా పంట అన్నదాతలకు, టమోటా అన్నదాతలకు ఇది సొన్న యుగం, సొన్న సంవత్సరం. రైతే రాజు నేను కామెంట్ పెట్టాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రహీం బాష గారు, మంచి పంట తీయడమే మన బాధ్యత, ధర దేవాదినం. 10 రోజుల్లో శాంపుల్ ధర ఉంటుందా? జనవరిలో ధరలు ఉంటాయా? ఇప్పుడు నాటుకోవచ్చా? ఈ వద్దు రైతు సోదరులారా, మన మనసుకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెట్టుకోండి. సయ్యద్ భాయ్ అన్నట్టు టమోటా లాటరీ లాంటిది. నాకు మాత్రం అనిపిస్తుంది టమోటా కరెంటు లాంటిది. అది లేకుండా మన రైతులు ఊహించలేము. అది ఒక్కోసారి కొట్టే షాకు మనకు కోమాన్. ఏది ఏమైనా ప్రస్తుతం మంచి ధరలు అందుతున్న ప్రతి అన్నదాతకు నా శుభాభినందనలని రహీం బాష గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హలో అన్న, హౌ ఆర్ యూ? నెక్స్ట్ మంత్ రేట్స్ 700 to 1000 rupees ఉంటుందా? తినబోతే రుచిరుద్దుకన్నా ఇది 20-25. కేవలం 6 రోజులు మాత్రం సమయం ఉంది డిసెంబర్ నెలకి, వెయిట్ అండ్ సీ. శ్రీనివాసులు గారు, బ్రో, ఆఫ్టర్ నవంబర్ 20 స్లోలీ ఇన్క్రీజ్ యాజ్ ఐ సెట్అప్ టు డిసెంబర్ 15, మ్యాక్సిమం రేట్స్ మే రీచ్ 2000, ఇన్ బిట్వీన్ అగైన్ స్లోలీ డిక్రీజ్. నవంబర్ 20 ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి, కానీ డిసెంబర్ 10 తర్వాత మ్యాగ్జిన్ రేట్స్ 2000 rupees వరకు ధర వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కామెంట్ పెట్టారు. అన్నా, జనవరి రేట్ వస్తుందా టమోటా కన్నా? రిప్లేమి అన్న, జనవరి ఇంకా సమయం ఉంది, దీని గురించి డిసెంబర్ చివరిలో మాట్లాడుకుందాం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. జగన్ రెడ్డి గారు, జనవరి రేట్స్ ఉంటుందా టమోటా కానీ? రామాజీ గారు కామెంట్ పడి దానికి రిప్లై వచ్చింది, 3 కామెంట్లు. ప్రసాద్ గారు, చెప్పలేం, ప్లాంటేషన్ బాగా సాగుతుంది, ఇప్పుడు చూడాలి. ఉమాశంకర్ రెడ్డి గారు, స్మాల్ బాస్ 300 to 400 ఉంటుందని కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఆంగ్ల భాష ప్రవీణుడు, నాలోని ఆంగ్ల భాషను గుర్తుకు చేసి రామశ్రీ గారు, శాతాజ్ అన్న, ప్లీజ్ రీడ్ ఆల్ మై 3 కామెంట్స్ టుడే ప్లీజ్. షూర్. I am not got to tell correctly future rates. I am guessing, this guessing some things may become correct and something may become wrong. నేను చాలాసార్లు అంచనా వేస్తుంటాను టమాటా ధరల గురించి. ఒక్కోసారి అది ఫలిస్తుంది, మరొకసారి అది ఫలించదు. ఇది కామన్ అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక గుడ్ మార్నింగ్ బదులు మల్లేశ్వరి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఆయనే కాదు రామశ్రీ గారే కాదు ఎవరు కూడా అంచనాలు ఉండడం తప్పు లేదు, కానీ ఒకసారి ఫలిస్తావు ఒకసారి ఫలించవు, కానీ అంచనా అనేది పాజిటివ్ ఉండాలి, నాట్ నెగిటివ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామశ్రీ గారు చాలా తర్వాత తెలుగు కామెంట్ పెట్టారు, నవంబర్ 15 to డిసెంబర్ 15 వరకు టమోటా ధర గురించి ఆగస్టులో చెప్పాను, కానీ నా టార్గెట్ ద్వారా కేవలం మిస్ అయింది. ఈ రేట్లు మంచివి అయినప్పటికీ సరే, ఫిబ్రవరి నెలలో నా లక్ష్యం కనీసం 400 to 500 rupees 15 kg బాక్స్. మై టార్గెట్ ప్రైస్ ఫర్ ఫిబ్రవరి 1 to ఫిబ్రవరి 28, 400 rupees స్మాల్ బాక్స్. ఫిబ్రవరి నెలలో చిన్న బాక్స్ 400 to 500 rupees చిన్న బాక్స్ ఉండే అవకాశం ఉంది, ఇదే నా లక్ష్యం అంటూ రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే,
సిద్ధయ్య కరిశెట్టి గారు, అన్నా 2025 కూడా ఇవే ధరలు కొనసాగవాసం ఉండాలన్నా ఇంకొన్ని రోజులు పోతే మార్చిలు తాగేదానికి నీళ్లు కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా రేట్లు కొనసాగే అవకాశం ఉంది. ఒకటైతే మాత్రం వాస్తవం అన్నా, వర్షాలు మనం పడ్డాయి, టమాటా పంట టమాటా పంట దెబ్బతింది, కానీ వంకలు వాగులు చెరువులు కుంటలు ఏవి నీళ్ళు ఉండలేదు. ఇలాగే ఉంటే వర్షాలు భారీగా పడకపోతే వేసవకాలం మాత్రం తీవ్ర నీటి ఇతడి సమస్య, నీళ్లు ఉండవు, అదైతే వాస్తవము. నీటి కొరత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేట్లు కొనసాగే అవకాశం ఉంది 2025 కూడా అని చెప్పి సిద్ధయ్య కలిసి గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, యూట్యూబ్లో వీడియో చూసి ధరలు తగ్గిపోతాయంటే పంట నిర్లక్ష్యం చేయడం, ధరలు పెరిగిపోతాయంటే ఇష్టం వచ్చేట్లు ఖర్చు పెట్టడం, వీటన్నిటి మానేయండి. ఇది రామచంద్ర చెప్పినట్టు మన మనసుకు ఏది నచ్చితే అది చేయండి. టమోటా పంట లాటరీ లాంటిది, టమోటా అదృష్టంతో ఆట, టమోటా ధర దైవ దీనం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.